పేదవాళ్ళకు వైద్యం అందించాలని హాస్పిటల్లో కేసీఆర్ కిట్ తెచ్చింది. ముసలి వాళ్లకు 60 సంవత్సరాలు నిండిన వాళ్లకు కళ్ళద్దాలు ఇచ్చింది. ఎంతమంది అభాగ్యులకు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అందేటట్టు చేసింది మీ పరిపాలనలో. నేను రాను బిడ్డ తెలంగాణలో ఇప్పుడు కాదు, ఆనాటి ప్రభుత్వంలో నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అన్నారు. ఇవాళ ఒక్కసారి సర్కారు దవాఖాన వైపు మీరు చూడండి, ఏ రకమైన వైద్యం అందిస్తున్నామో. ఊర్లలో ఉండే ఆశా వర్కర్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హాస్పిటల్ వరకు నాటి పేషెంట్ల డాటా చూపించుకోండి, ఓపీ ఈరోజు చూపించండి. మీ హయాంలో ఏదో పెద్దగా ఉరగబెట్టినట్లు, ఇలా మేమేదో ఖరాబ్ చేసినట్లు, కాంగ్రెస్ గవర్నమెంట్లో అద్దాల మేడ కట్టినట్లు, ఉస్మానియా హాస్పిటల్ కూడా వాళ్ళే కట్టినట్లు, ఇలా మేము వచ్చి ఖరాబ్ చేసినట్లు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే వీళ్ళు ఆనాటి ముఖ్యమంత్రులతో ఇనాగ్రేషన్ చేయించి అద్దాల మేడ కట్టి గ్రానైట్ రాళ్ళు వేసి పెద్ద ఉరగబోసినట్లు, 6 నెలలు వచ్చి మేము బొక్కలు పెట్టి నీళ్ళు పోసినట్లు, ఆయన స్లాబ్ వేపిస్తే మేము బొక్కలు పెట్టినట్లు, అందుకే నీళ్ళు వచ్చినట్లు దాని మీద చూపించి ఓహో ఫోటోల మీద ఫోటోలు పెట్టి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల పాత్ర ఇక్కడ లేదు, పాత్ర పోషించట్లేదు. ప్రతిపక్షం అంటే సలహా సూచనలు ఇవ్వాల. ఆనాడు పరిపాలనలో కూడా వీళ్ళ పాత్ర మంచి లేదు, అధికారంలో ఉన్నటువంటి పాత్ర నీచంగా ప్రవర్తించిన ఈ ప్రాంతం పట్ల. ఇవాళ ప్రతిపక్ష హోదాలో పబ్లిక్ నిలబెట్టినా కూడా ఇవాళ వీళ్ళ తీరు కూడా మారలేదు. ఏ కట్టడం కడదామంటేనేమో కోట్లు వేస్తారు, కోర్టు కేసులు అన్ని తీసి కడితేనేమో దాన్ని రాద్దాంతం చేస్తారు. సెక్రటరేట్ కట్టినా రాద్దాంతమే, సెక్రటరేట్లో చూసినారు పాత భవనం ఉంది, ఓ 20 ఏళ్ళ నుంచి చుట్టుముట్టు కంచి వేసినారు, పడిపోయినటువంటి దాని పక్కన బోర్డులు పెట్టిండ్రు ఈ బిల్డింగ్ పక్కకొచ్చి పోవద్దు అని. ఆ బిల్డింగ్ పక్కల బిల్డింగ్లలో సెక్రటరేట్ సంసారం, ఇది కూడా ఆ బిల్డింగ్లో కొట్టకుండా పక్కన కట్టాలంటారు. కట్టాలంటే ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, ఎంత మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి హాస్పిటల్లో ఎన్ని ఎకరాలు ఉండాలి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మరి పక్కన బిల్డింగ్ కట్టి ఊలిపోతుంటే మనుషుల మీద పడుతుంటే మరి దానికి భావ్యమా? శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడతాడు. మాట్లాడతాడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడు. విపక్షాలే దరిద్ర రాజకీయం అంట. నేను అడుగుతున్నా శ్రీనివాస్ యాదవ్, నువ్వు ఏ పూటకు ఆ పూట ఆ పూట గొడవ కొత్తది గొడవ కొత్త గొడవగా మాట్లాడుతున్నావు. నేను ఒకటి అడుగుతున్నా నీకు, నీకే మీద మన విలువలు ఉన్నాయా? హైదరాబాద్లో కరోనా పాజిటివ్ వచ్చి చచ్చిపోతున్నారు కుప్పలు కుప్పలు, చస్తున్నారు. ఒక్కసారైనా నువ్వు గాంధీ హాస్పిటల్లో పోయి కూర్చున్నావా శ్రీనివాస్ యాదవ్? గాంధీ హాస్పిటల్లో కరోనా పాజిటివ్ వచ్చి రోజుకి 25 నుంచి 30-40 మంది డెడ్ బాడీలు వస్తున్నాయి గాంధీ హాస్పిటల్లో. శ్రీనివాస్ యాదవ్కు నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నీకు చీములు ఎత్తురుందా? నువ్వు ఒక్కరోజైనా గాంధీ హాస్పిటల్ కాడ కూర్చొని రివ్యూ చేసిన వాళ్ళు నువ్వు మాట్లాడతావు? ఇదేమైనా దంగలా? ఇదేమైనా కుస్తీ పోటీ పట్టడానికే పైల్వానికి ఇదేనికే ప్రజల ప్రాణాలు? ఇప్పుడు మీరు అడిగారు, ప్రెస్ వాళ్ళు అడిగారు మా బట్టి గారిని, మా బట్టి గారు ఏం జవాబు చెప్పారు? ఈ నిధులు తెచ్చి దవాఖానాలు కట్టించిండా, లేకపోతే మంచి బిర్యానీలు తినబెట్టిండా ప్రజలకు, పెరుగన్నం తినబెట్టిండా, గోళీలకు ఇచ్చిండా, పైసలు అప్పులు తెచ్చి ఎవరి కోసం అప్పులు చేసినావు? అది జవాబు చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇంకొక మంత్రి మాట్లాడతాడు శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదు,
శ్రీనివాస్ గౌడ్ కేవలము ముఖ్యమంత్రి దగ్గర చాకిరీ చేస్తూ మంత్రి హోదాల చాకిరీ తెరుస్తూ కరోనా కంటే డేంజర్ అంట కాంగ్రెస్. నీకేం చేస్తున్నాను ఆయన పిల్లగాని బచ్చ కాని అరే శ్రీనివాస్ గౌడ్ ప్రతిసారి నేను చాలాసార్లు చూసిన ముఖ్యమంత్రి గారి ప్రకటన రాగానే శ్రీనివాస్ గౌడ్ ఆమె పేరు మమత. అరే మీరిద్దరు ముఖ్యమంత్రికి ఎందుకు సీటు తినబెడతారా నాయన మీరిద్దరు నేను అడుగుతున్నా. అసలు దీని మతలబేంది? శ్రీనివాస్ గౌడ్ మమత ప్రతిసారి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని మీరు ముఖ్యమంత్రి మీ ఇద్దరు కలిసి సీడు తినబెడతారు? ఈ రాష్ట్రంలో అతలా కుదలమవుతున్నది రాష్ట్రం కరోనాతోటి. మమత భర్తనా? మమతనా ఆమె పేరు? ఆ మమత భర్త రిటైర్మెంట్ అయితే ఆమెకు భట్టి గారు మమత భర్తకు ఏమంటారు అది ఎక్స్టెన్షన్ ఇచ్చిండు మళ్ళీ. మరి ఏమన్యాయమా ఇదంతా? అసలు మమత ఏంది? ఈ మమత మోహన్కి రిటైర్ అయిపోతే ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చిర్రు? అతని ప్రభుత్వానికి మమతకి ఏం సంబంధము? ఆ మొగన్తో ఏం సంబంధము? ఈ శ్రీనివాస్ గౌడ్ నా లెక్కలా చెప్తున్నా కదా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేవలం బ్రోకర్ పని చేస్తున్నాడు ఖాళీ. బ్రోకర్ రిజర్వ్ చేస్తున్నాడు శ్రీనివాస్ గౌడ్ అంతే. మంత్రి పని చేస్తలే నువ్వు అన్న నాయన చెప్పేది కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్. నీ చరిత్ర అయింది, నీ లెక్కైంది, నీ బతికైంది, నీ పుట్టుకైంది, నీ దందలేంటివి టైం వచ్చినట్టు చెప్తా మళ్ళీ ఇవన్నీ నీ కథలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్తా ఇవన్నీ టైం వచ్చినట్టు చెప్తా. శ్రీనివాస్ గౌడ్ నువ్వు చాలా ఉరికి ఉరికి పడుతున్నావు, నీ చాలా చరిత్ర ఉన్నది, టైం వచ్చినట్టు చెప్తా నీ సంగతి. కాబట్టి సిఎల్పి పక్షాల ఈరోజు ప్రెస్ మీట్ ఇక చివరిగా నేను ఏమంటున్నానంటే ఇక ఇది రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం కాదు. ఇక గెజిట్లో నెక్స్ట్ నేను అనుకుంటా గెజిట్లో నెక్స్ట్ అప్పుల రాష్ట్రం అని రాయాల్సి వస్తుంది. ఇక ఇంకో మిత్రుడు అడిగాడు, మా భట్టి గారు కూడా చెప్పారు, ఇప్పుడు ఇక అప్పులు చేసి కేసీఆర్ ఫ్యామిలీ కేటీఆర్ అంత అమెరికా పోతే ఇంకో మిత్రుడు అడిగారు, మరి ఏదో డౌట్ అడిగారు, ఇక మరి మనల్ని కూడా తీసుకొని పోతాడా అమెరికాకి? ప్రజలని మనల్ని కాదు ప్రజలని. మరి ఏందా ఇవ్వని పైసా ఏం లెక్క ఏమైనా పత్రం ఉందా? కాబట్టి దయచేసి మీడియా అధిపతులు కూడా మీడియా అనా 7.5 లక్షల కోట్లు దాటుతుంది, 7.5 లక్షల కోట్ల అప్పు దాటుతుంది. ఇప్పుడు మా సిఆర్పి గారు భట్టి గారు చెప్తున్న లెక్కల ప్రకారము 7.5 లక్షల కోట్లు దాటుతుంది. మేమే పని లెక్క కొట్లాడుతున్నా మా సిఎల్పి మాకేం పని లేదా? 23కి రేపు 23లో వాడు రాకపోతే మేము వస్తే ఇక నెక్స్ట్ ప్లాన్ అంటే అందరికి నెత్తుకో చిప్ప ఇచ్చి మొత్తము మీడియా అధిపతులు కూడా చిప్పలే, మీడియా మిత్రులకు చిప్పలే, పోలీసులకు చిప్పలే, సెక్యూరిటీ అసెంబ్లీ ఆ సెక్రటరీ కూడా అందరు చిప్పలేస్తాయి. ఇప్పుడు మీరేదో ఊడికలు చేస్తున్నారు కానీ నెత్తుకో చిప్ప పట్టుకొని సావాల్సి వస్తుంది. అది ఆలోచన చేసుకోండి ఫస్ట్. ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో పడ్డదిగా కాంగ్రెస్ పార్టీ పదే పదే కాంగ్రెస్ పార్టీ మేము సిఎల్పి నుంచి కొట్లాడేది కారణం ఏంటంటే అది అదే కారణం. కాబట్టి దయచేసి మంత్రులారా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. నోరు ఉంది కాదని కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే ఇడెవరేం చాదగాని వాళ్ళం లేము వీడంతా. నేను మళ్ళీ ఒకసారి శ్రీనివాస్ గౌడ్కి చెప్తున్నా, శ్రీనివాస్ యాదవ్కి చెప్తున్నా, వీడెవడు మేమేమి గాజులు దొరుకుతాం కూర్చోలే, టైం వచ్చినప్పుడు చూపెడతాం మీ సంగతి అంతా. కాబట్టి మా భట్టి గారు చెప్తున్నట్టుగా అప్పుల రాష్ట్రం వేయకుండా నాయన ప్రజలను బతకనియండి,
అని చెప్తున్న దయచేసి మీడియా కూడా ప్రజలకి మెసేజ్ పంపించండి. మీ బ్రేకింగ్ల ద్వారా, మీ న్యూస్ ద్వారా ఈరోజు భట్టి గారు చెప్పిన ఈ లెక్కలని పంపండి. లేకపోతే రాను రాను రాను, పుట్టబోయే బిడ్డకు, పుట్టినోనికి కాదు, రేపు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు పుట్టేటోనికి కూడా 150,000 అప్పు పడుతూనే ఉంటుంది. ఇది చాలా డేంజర్ జోన్లో పోతున్నాం తెలంగాణ ప్రజలము, పోయినాము, జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.